గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పెట్రోల్ బంక్ సిబ్బందిపై కత్తులతో దాడి చేసి నగదు దోచుకువెళ్లారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల దాడిలో ముగ్గురు పెట్రోల్ బంక్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. రాత్రి వేళ పోలీసు పహారా పూర్తిగా లేకపోవడంతో హైవేపై దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో దారి దోపిడీ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. 2 రోజుల వ్యవధిలోనే 2 హత్యలు 3 దోపిడీ ఘటనలు చోటు చేసుకున్నాయి. హైవే పక్కన ఉన్న వాణిజ్య సముదాయాన్ని టార్గెట్ చేసుకుని దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా పెట్రోల్ బంక్ లో వైన్ షాప్లని లూటీ చేస్తున్నారు. గుంటూరు హైవేపై చోటు చేసుకున్న ఈ దోపిడీ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ దోపిడీ ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో పురోగతి ఎంతవరకు వచ్చింది? థ్యాంక్ యూ పరితోష్. రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో పోలీసు పెట్రోల్ బంక్ పై దాడి జరిగింది. పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి 3 సిబ్బందిని కత్తులతో పొడిచి అక్కడ ఉన్నటువంటి నగదును అపహరించే ప్రయత్నం చేశారు. అయితే అదృష్టవశాత్తు కొద్ది మొత్తంలోనే దొంగల బారిన పడింది. కేవలం 3000 రూపాయలు మాత్రం పడింది. రాత్రి ఇంటికి వెళ్ళేటప్పుడు దాదాపు 1.5 లక్షల రూపాయల అమౌంట్ ను తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు గుమస్తా. ఈ నేపథ్యంలో ఎక్కువ మొత్తం దొంగల పాలు కాకుండా జరిగింది. అయితే వాళ్ళ దాడిలో మాత్రం 3 తీవ్రంగా గాయపడిన పరిస్థితి. ప్రస్తుతం వాళ్ళకి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స జరుగుతూ ఉంది. అయితే పోలీసుల పురోగతి ఎంతవరకు వచ్చింది దర్యాప్తు అనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే వరుసగా జరుగుతున్న దోపిడీలు ఏదైతే పోలీసులే చెప్తా ఉన్నారు, ఇరానీ బ్యాచ్ లు నగరంలో ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో గతంలో గోరంట్ల ప్రాంతంలో కూడా భారీ దోపిడీ జరిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంతమేరకు పనిచేస్తున్నారనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే సీసీ కెమెరాలు పెడతాము, నిఘా పెంచుతాము. ఎందుకంటే రాజధాని ప్రాంతం ఇక్కడంతా తమ చేతుల్లో ఆధీనంలో ఉంటుందని గొప్పలు చెప్తున్న పోలీసులు మాత్రం గొడవలు జరుగుతున్నప్పుడు, ఇలాంటి దోపిడీలు జరుగుతున్నప్పుడు మాత్రం కేవలం దర్యాప్తునే కాలయాపన చేస్తా ఉన్నారు. గోరంట్ల ప్రాంతంలో 15 రోజుల క్రితం భారీ దోపిడీ జరిగిన నేపథ్యంలో ఇప్పటి వరకు అక్కడ దొంగలను పట్టుకోవడంలో కానీ వాళ్ళ ఆచూకీ కనిపెట్టడంలో కానీ పోలీసులు విఫలమయ్యారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అటు స్నాచింగ్స్ కానీ మిగతా ఏదైతే దారి దోపిడీలు కానీ తరచూ జరుగుతూనే ఉన్నాయి. తరచూ పోలీసులు చెప్తానే ఉన్నారు దొంగలను నేరస్తులను వెంటనే పట్టుకుంటామని, కానీ ప్రయత్నం మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాత్రి జరిగిన ఈ దాడి ఈ దోపిడీ ఏదైతే ఉందో మామూలుగా అయితే ఇళ్లలో చొరబడి దొంగలు దోపిడీ చేస్తారని మాత్రం జరుగుతూ ఉంది. సాధారణంగా హైవేలో జరుగుతుంది ఇటువంటి పెట్రోల్ బంకుల మీద దోపిడీ. కానీ వట్టిచెరుకూరు గ్రామంలో గ్రామానికి కోతవేట దూరంలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ లో ఇటువంటి దోపిడీ జరగడం మాత్రం జిల్లాలో సంచలనం కలిగించింది. ప్రస్తుతం మాత్రం పోలీసులు ఇటు పోలీస్ జాగ్లను కానీ ఇతర నిపుణులు కానీ పిలిపించి దర్యాప్తు చేస్తామని మాత్రం చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ కృష్ణ.